ఏదైతే రేపు జరగబోయే అమరావతి రైతు సభని పేరు పెట్టారో అందుకే నేను దాని రాజకీయ సభ అన్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి విజయవాడ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి తిరుపతి చేరుకునే వరకు మార్గ మధ్యాన ఆ పాదయాత్రకు వచ్చిన వాళ్ళందరూ నడుచుకొని వెళ్ళారు కదా వీళ్ళు. ఆ నడుచుకెళ్ళిన ఆ యాత్రలో వచ్చే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సాంగత్పరులు తప్ప స్వచ్ఛందంగా ఏ ఒక్కరైనా వచ్చారా అని అడుగుతున్నారు. ఇకపోతే సాక్షాత్తు పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కానీ ఆయన ఇచ్చిన పత్రికా ముఖంగా లేఖ చూస్తుంటే రేపు పాల్గొనమని చెప్పండి. ఎందుకంటే ఇంకా ఈ దౌబోచులు, ఈ దొంగాట్లు, ఈ డొంగ తెలుగుడు ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆ ఎజెండా అది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎజెండా కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు తాలూకు ఎజెండా కానీ ఏంటంటే ఏదైతే 29 గ్రామాలు ఉన్నాయో 29 గ్రామాల తాలూకా ఆ ప్రాంతాలను ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడం, 29 గ్రామాలు అభివృద్ధి చేయడం, ఆ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడం, తద్వారా రియల్ ఎస్టేట్ ద్వారా దోచుకోవడం అది ఆయన తాలూకు ఎజెండా. మా పార్టీ ఎజెండా, మా ముఖ్యమంత్రి ఎజెండా, మా జగన్మోహన్ రెడ్డి ఎజెండా, మా పార్టీ ఎజెండా ఏంటంటే రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు అభివృద్ధి చేయడం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం, అన్ని ప్రజల తాలూకు మనోభావాలకు అనుగుణంగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలనేది మా ముఖ్యమంత్రి తాలూకా, మా పార్టీ తాలూకా విధానం ఇది. దానికి వచ్చి ఆయన ఏవేవో మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను, సోటిగా సమాధానం అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. త్యాగాలు 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 అంటున్నారు. నాగార్జునసాగర్ కట్టారు, ఎన్ని వేల మంది రైతులు వచ్చి వారి భూములు ఇచ్చారు. ఇప్పుడు పోలవరం కడుతున్నాం, ఎంతమంది రైతుల తాలూకా భూముల్లో వచ్చి మనం వచ్చి కడుతున్నాం. వాళ్ళకి ఇస్తున్న కాంపెన్సేషను ప్రభుత్వం ఏదైతే చట్టాల్లో ఉద్దేశించిందో ఆ చట్టాల ప్రకారం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తున్నాం. తద్వారా వచ్చిన ఈ రాష్ట్రానికి వాల్యూ యాడ్ అవుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది, వ్యవసాయ అభివృద్ధి చెందుతుంది, ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతమందికో కార్యక్రమం జరుగుతుంది. అది త్యాగం కాదా? అది త్యాగం అంటారా? లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే కార్యక్రమాన్ని ఆలోచన చేసి ఒక సామాజిక వర్గం కోసమే పెడుతున్నా, మరి ఇది వచ్చి త్యాగం అంటారా? చెప్పండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, ఏది త్యాగం? మేము మీ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం. అటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్ర, ఇటు ఉత్తర కోస్తా కోస్తా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం మా ప్రాంత విధానం. ఆ నేపథ్యంలోనే ఇంతకు ముందున్న ఈ 29 గ్రామాల అమరావతి అనే ఏదైతే నామకరణం చేస్తారో ఆ ప్రాంతాల్లో లెజిస్లేటివ్ క్యాపిటల్ని ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన. గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, ల్యాండ్ పూలింగ్లో చేసిందో ఆ ప్రకారం దాన్ని ఆ ప్రాంతంలో వాళ్ళకి డెవలప్ చేసే ప్లాట్లు ఇవ్వాలని, వాళ్ళకి ఇస్తున్న యాన్యుటీ ఇవ్వాలని, వాళ్ళకి ఇస్తున్న పెన్షన్స్ ఇవ్వాలని, వాడి తాలూకా ధరలు పెంచి, వాడి తాలూకా ఇయర్స్ను కూడా పెంచి, సంవత్సరాలు పెంచి ఇంకా మెరుగైన ప్యాకేజీని ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇది వాస్తవం, ఇందులో ఏమీ అభిప్రాయ భేదం లేదు.
కానీ మేము మేము చెప్పిందే చేయాలి, మేము చెప్పిందే వేదం అనుకుంటే మాత్రం ప్రజాస్వామ్యంలో జరగదు. ప్రజాస్వామ్యంలో ప్రజల తాలూకు అవే అభిప్రాయాల ప్రకారం కార్యక్రమం జరుగుతుంది. ఉత్తర కోస్తా రాయలసీమ అందరూ కూడా దీన్ని ఆమోదించేస్తున్నామని చెప్తున్నారు. ఎవరు ఆమోదించారు? అచ్చెన్నాయుడు గారు ఎవరు ఆమోదించారు చెప్పు. చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు ఒక ఎజెండా ఉంది, ఆయనకు ఒక ఎజెండా ఉంది. ఆయనకు ఒక దోపిడీ కార్యక్రమం ఉంది. అచ్చెన్నాయుడు గారు నువ్వు చెప్పుమ్మా, ఎవరు మన ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చి విశాఖపట్నాన్ని ఎజ్జుగుడి క్యాపిటల్ వద్దన్నారని చెప్పి ఎవరు మీకు చెప్పారు? రేపకి సబ్ పెడుతున్న ఉత్తరాంధ్రలో దానికి 10 ఎంతలు సబ్ పెట్టి విశాఖపట్నం పెట్టించి చెప్పమంటావా? చూస్తారా ఎందుకు ఇలాంటి రాజకీయంగా నీ రాజకీయ నీ ఎజెండాను మీరు చెప్పండి. ఓపెన్గా రండి, మీ రాజకీయంగా మీ ఎజెండాని చెప్పండి, ప్రకటించండి. ఈ 29 గ్రామాలు తప్ప మాకు ఈ రాష్ట్రంలో 13 జిల్లాలకి మాకు సంబంధం లేదు. మా ఎజెండా వచ్చి 13 ఇదే మా ఎజెండా. పెద్ద బోసుగా చెప్తాడు హైదరాబాద్ని ఏ రకంగా డెవలప్ చేయాలి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలీదా హైదరాబాద్ని? ఆ పది స్క్వేర్ కిలోమీటర్లు ఏదైతే ఉందో అది డెవలప్ చేసే వడా పార్క్ అవన్నీ డెవలప్ చేయబట్టి వచ్చి ఎన్నికలను వచ్చి తుడిచిపెట్టిపోయాయి. రాష్ట్రం అంతా 23 జిల్లాలని పక్కన పెట్టబట్టే ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు అక్కడ రింగ్ రోడ్ నుంచి డెవలప్ చేసినా లేదు, లేదు ప్రీవినేశ్వర ప్రేమలు డెవలప్ చేసినా లేదు, ఎయిర్పోర్ట్ డెవలప్ చేసినా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేశారు. హైటెక్ సిటీ శంకుస్థాపన వచ్చి నిద్రమైన జనార్దన్ రెడ్డి గారు చేశారు. ఇది వాస్తవం కాదా? ఎందుకలా గొప్పలు చెప్పుకుంటాను తిరగొడుతున్నాను? చరిత్రప్పుడు ఉట్టిపోదు. పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద మాటలు, ఓ చరిత్ర చూడండి గ్రంథాల్లోంచి తీసుకొచ్చి చెప్పిన మాటలు త్యాగదండి. ఏంటి త్యాగం? ఏంటి త్యాగం? ఇది ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని వచ్చి జాతీయ సంపదను వచ్చి 130 అడుగులు 140 అడుగులు పొలాతల్లోని వచ్చి వేసి అక్కడ వచ్చి చేయడానికి చేస్తున్న కార్యక్రమం అది. తద్వారా మీ ఆస్తులు పెంచుకోవడానికి చేస్తున్న కార్యక్రమాన్ని దానికి వచ్చి రేపు సభకు వచ్చి ఓ దానికి వచ్చి స్పందన రేపు తెలుగుదేశం పార్టీ సభ రేపు సభ దానికి వచ్చి మళ్ళీ కొంతమంది అచ్చెన్నాయుడు గారు చెప్తారు తెలుగు వైసీపీ సానుభూతిపూర్లో అల్లలు సృష్టి ఎవరికి బాధ అల్లలు సృష్టించడానికి ఎవరికి కావాలి? రాష్ట్రంలో రాజకీయ సభలు ఎన్నో జరుగుతుంటాయి, రాష్ట్రంలో రాజకీయ పార్టీల తాలూకా వాళ్ళ సమావేశాలు జరుగుతుంటాయి. అందులో భాగంగా మీ సభ కూడా రేపు రాజకీయ పార్టీ సభ జరుగుతుంది. దానికి ఏంటి? ఎవడు ఎందుకు అల్లలు పెడతారు? ఎవరైనా సరే ఇదంతా చూస్తుంటే నువ్వే అల్లలు పెట్టుకుని నువ్వే రేపు వచ్చి దాని మీద బుర్ర చల్లడానికి చూస్తున్నా కార్యక్రమం లాగా ఉంది ముందు చూపుగానే.